ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి పార్థ సారథి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు సీఎం అవడమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని వైసీపీ నేత పార్థ సారథి ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్కి చంద్రబాబు అన్యాయం చేశారని, ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ మూడేళ్లలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్థ సారథి మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు, వారు వస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి ప్రేమ లేకున్నా ఇష్టం లేకున్నా ఆయనకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెడితే ఒక కేసుకి భయపడి, ఓటుకి నోటు కేసుకు భయపడి ఈ రాష్ట్ర భవిష్యత్తు మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను కేవలం ఓటుకు నోటు కేసు కోసమే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు పేపర్లు అందరు మేధావులు అందరూ కూడా చెప్పినా కూడా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. ఈ కేవలం ఈ ఓటుకు నోటు కేసు మూలంగానే 10 సంవత్సరాల హైదరాబాద్లో మనకు అన్ని హక్కులున్నా కేవలం ఈ కేసుకు భయపడి విజయవాడ పారిపోయి వచ్చిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ 3 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కాలంలో చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటన్నా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం నాయకులని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను